హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే, నేను మీ పివిసి మున్నాని. ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం హోండా సిటీ అయితే తీసుకురావడం జరిగింది. ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పివిసి మున్నా, నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి. నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్సని కార్ బజార్ అయితే ఉంది. ప్రస్తుతానికైతే ఈరోజు నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను. మీ ముందుకి HR26 గుర్గాం కార్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ ఎవరికైనా అమ్ముతానండి. ఎన్ఓసి ఇన్వాయిస్ ఇస్తాను, లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి. ఢిల్లీ హర్యానా యూపీ కార్లకైతే ఫైనల్స్లో అయితే రావండి. ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాతే ఇక్కడ కారు ఓనర్స్ అయితే మన చేతికి అయితే కార్ అయితే ఇస్తారు. ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు. మీరు రాలేని పక్షంలో కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగిద్దండి. ఫ్రెండ్స్ ఈ కారు గుర్గాం కార్ అండి. ఈ కారుకి ఎన్ఓసి 90 నుంచి 110 రోజుల వ్యవధిలో అయితే ఇస్తానండి. ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఇప్పుడు మన ముందున్న కారు హోండా సిటీ వి వేరియంట్ అండి, టాప్ ఎండ్ వేరియంట్ అండి. హోండా సిటీ వి వేరియంట్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కార్ అండి, ఆటోమేటిక్ కార్ అండి. ఫ్రెండ్స్ ఈ కార్ మోడల్ చూసుకున్నట్లయితే సింపుల్ గా ఈ కార్కి చెప్తున్నాను, 1 రూపీ కూడా పెట్టుబడి లేదు. కేవలం తీసుకొని నడుపుకునేటట్టుగానే ఈ కార్ అయితే ఉంది. కేవలం 59,000 తిరిగినటువంటి కారు, ఫస్ట్ ఓనర్ కార్ అండి. వి టాప్ ఎండ్ వేరియంట్ అండి. ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే 2010 మోడల్ అండి. ఆర్సీ వ్యాలిడిటీ 2025 దాకా అయితే ఉందండి. ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే 59,000 కిలోమీటర్లు అయితే తిరిగింది, జెన్యూన్ రీడింగ్ అండి. ఈ కార్ ఇప్పుడు వరకు 59,000 కిలోమీటర్లు అయితే తిరిగింది, జెన్యూన్ రీడింగ్ అండి. ఈ కార్ ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే పెట్రోల్ కార్ అండి, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కారు, ఆటోమేటిక్ కార్ అండి. ఫ్రెండ్స్ అలాగే ఈ కార్కి హర్యానా గుర్గావ్లో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి. ఈ కార్ని ఇక్కడి నుంచి 4 రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతాను, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కర్ణాటక ఎవరికైనా అమ్ముతాను, ఎన్ఓసి ఇన్వాయిస్ ఇస్తాను, లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. మీరు అక్కడ లైఫ్ ట్యాక్స్ కట్టుకున్న తర్వాత మీరు కూడా ఫస్ట్ ఓనర్ అయితే అవుతారండి. ఫ్రెండ్స్ కార్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ అండి. ఈ కార్ ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉందండి. ఈ కార్ ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది. ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి. అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి. అలాగే గేర్స్ చూసుకున్నట్లయితే ఆటోమేటిక్ కార్ అండి. ఆటోమేటిక్ కారు డ్రైవింగ్ మోడ్లో పెట్టినా సరే, పార్కింగ్లో పెట్టినా సరే, రివర్స్ మోడ్లో పెట్టినా సరే, అలాగే స్పోర్ట్స్ మోడ్ ఉందండి. ఈ కార్కి స్పోర్ట్స్ మోడ్లో మీరు గేర్ షిఫ్టింగ్ చేసేటప్పుడు ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి, చాలా స్మూత్గా అయితే ఉందండి. కారు గేర్ షిఫ్టింగ్లో కూడా అంటే గేర్ షిఫ్టింగ్లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి. అలాగే కారు సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. సీల్ కారు తోలితే ఎటువంటి ఫీలింగ్ అయితే ఉంటుందో అటువంటి ఫీలింగ్ అయితే ఈ కారులో అయితే ఉందండి. అలాగే ఈ కారు చూసుకున్నట్లయితే టాప్ ఎండ్ వేరియంట్ అండి. అలాయ్ వీల్స్ అయితే వస్తాయి ఈ కారుకి. టైర్స్ చూసుకున్నట్లయితే దాదాపుగా 70 నుంచి 80% టైర్స్ అయితే ఈ కారుకి అయితే ఉన్నాయండి. అలాగే అలాయ్ వీల్స్ అయితే ఉన్నాయి. సీల్ కారుకి అలాయ్ వీల్స్ ఎలా ఉంటాయో అలాయ్ వీల్స్ అలా ఉన్నాయండి. ఎక్కడ ఎటువంటి చిన్న స్క్రాచ్ కూడా లేదు. కారు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి. మైలేజ్ చూసుకున్నట్లయితే ఈ కారు మైలేజ్ హైవే మీద 1 లీటర్ పెట్రోల్కి, ఇది పెట్రోల్ కారు ఆటోమేటిక్ కారు కాబట్టి 1 లీటర్ పెట్రోల్కి 15 మైలేజ్ అయితే వచ్చిందండి. ఏసీ చూసుకున్నట్లయితే చిల్ ఏసీ ఫుల్ వర్కింగ్లో అయితే ఉంది. అలాగే కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంది. అలాగే ఇక్కడికి పవర్ స్టీరింగ్ ఉంది. స్టీరింగ్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ కూడా అయితే ఉన్నాయండి. అలాగే పవర్ విండోస్ ఉన్నాయి, 4 వర్కింగ్లు అయితే ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ ఉంది. కీస్ చూసుకున్నట్లయితే ఈ కారుకి 2 కీస్ అయితే ఉన్నాయండి. అలాగే కారు యొక్క సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే డ్రైవర్ సైడ్, కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఈ కారుకి అయితే ఉందండి. ఫ్రెండ్స్ కారు యొక్క సీట్ కవర్ చూసుకున్నట్లయితే 2010లో కారుతో వచ్చినటువంటి సీట్ కవర్స్ అంతే ఉన్నాయి. 80 నుంచి 90% ఉన్నాయి. అవి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. చాలా నీట్గా ఉంది. ఇంటీరియర్ మాత్రం చాలా అంటే చాలా నీట్గా ఉంది. అలాగే ఎక్స్టీరియర్ కూడా చాలా నీట్గా అయితే ఉందండి. ఫ్రెండ్స్ కారు సీట్ కవర్స్ 80 నుంచి 90% అయితే ఉన్నాయండి. 2 ఎయిర్ బ్యాగ్స్ విత్ ఏబిఎస్ అయితే ఉంది. కారుకి దాదాపుగా 100,000 రూపాయల ఎయిర్ బ్యాగ్సే ఉన్నాయండి. ఫ్రెండ్స్ అలాగే కారు బాడీ విషయానికి వస్తే కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే సిల్వర్ కలర్ కార్ అండి. అక్కడక్కడ లైట్గా స్క్రాచెస్ అయితే చిన్న 1-2 స్క్రాచెస్ అయితే ఉన్నాయి. 1-2 చోట్ల గీతలు పడితే మాత్రం టచ్అప్లు అయితే జరిగాయండి. 1-2 చోట్లే దాదాపుగా 96-97% కూడా మొత్తం కూడా ఒరిజినల్ పెయింట్తో అయితే ఉందండి. 2010లో వచ్చినటువంటి పెయింట్ అంతే ఉంది. బంపర్లకి ఇక గీతలు పడితే అది కామన్ అండి. ఫ్రెండ్స్ కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే పిల్లర్స్ అండి, ఏబిసి లెఫ్ట్లో ఉన్నటువంటి 3, రైట్లో ఉన్నటువంటి 3 6 పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి ఆప్రాన్ కానీ రైట్లో ఉన్నటువంటి ఆప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఫ్రంట్లో వచ్చేటటువంటి 2 లెగ్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే రేడియేటర్ పట్టి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. డోర్కి వచ్చే లైనింగ్ కానీ
బాడీకి వచ్చేటటువంటి పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. 100కి 100% ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి, ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదండి. ఇన్సూరెన్స్ పరంగా ఈ కార్కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది. కారు మీద హర్యానా గుర్గావ్లో ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు. కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి. ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే 3,20,000 రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారండి. ఈ కార్ కాస్ట్ 3,20,000 రూపాయలు చెప్తున్నారు. ఇది ఆటోమేటిక్ కార్ అండి. ఇక సీల్ కార్ కొన్నట్టే అంత బాగుందండి. కార్ అయితే ఎటువంటి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు, తీసుకొని నడుపుకోవటమే. ఏం పెట్టుబడి పెట్టేది అయితే లేదు. 3,20,000 రూపాయలు చెప్తున్నారు. గమనించాలి, ఎన్ఓసి ఇస్తాను, లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. ఈ 3,20,000 రూపాయలు కూడా ఫిక్స్డ్ రేట్ కాదు, కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్లో ఉన్నటువంటి మన్నయ్య బాబీ కానీ హఫీజ్ కానీ కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి మోయిజ్కి కానీ నాకు కానీ కాల్ చేయండి. ఈ కార్ ఫైనల్ కాస్ట్ ఏంటనేది నేను ఫోన్లో అయితే చెప్తాం అయితే జరిగింది. ఒకసారి కారు మొత్తం అయితే చూపిస్తాను. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ అయితే చేయండి. మళ్ళీ కొంతమంది కామెంట్స్ పెట్టచ్చు ఈ రేటు పెడితే మన దగ్గరే దొరుకుతాయని. మీరు ఒకవేళ ఈ కారు మీ ఏరియా ఎక్కడికి వచ్చినా సరే మీ దగ్గర ఉంటాయంటే ఆ కారు తెచ్చి దీని పక్కన పెట్టి చూసుకోండి. ఆ కారుకి ఈ కారుకి ఎంత తేడా ఉన్నది అనేది అర్థమైంది. నేను అమ్మే కార్లు దాదాపుగా షోరూమ్ పీసులు ఉన్నట్టే ఉంటాయి దాదాపుగా. ఇక సెకండ్ హ్యాండ్ కార్ కాబట్టి 1-2 టచ్ప్లు, 1-2 గీతలు అనేది కామను. ఇంజన్ పరంగా కానీ, బాడీ పరంగా కానీ, సస్పెన్షన్ ఏసీ పరంగా కానీ, స్టీరింగ్ పరంగా కానీ ఫుల్ గ్యారంటీ అయితే ఇస్తానండి. ఇక చిన్న మైనర్ ఎప్పుడూ అనుకోకుండా వస్తూ ఉంటాయి, పవర్ విండోకి సంబంధించినవి ఏదన్నా చిన్న చిన్న అనేది ఏదన్నా కామన్ అండి. ఇక ఫ్రెండ్స్ ఈ కార్కి చెప్పాలంటే ఇంక్లూడింగ్ ఇంజన్ ఆయిల్ చేంజింగ్ చేపించుకోవాల్సిన అవసరం కూడా లేదు. రీసెంట్గా ఒక 20 రోజుల క్రితమే ఈ కార్కి ఇంజన్ ఆయిల్ అనేది మార్పించారు. మళ్ళీ మీరు ఒక ఇంజన్ ఆయిల్కి ఒక 7,000-10,000 కూడా పెట్టాల్సిన అవసరం లేదు. కేవలం తీసుకొని నడుపుకోవటమే ఈ కారు అయితే. ఒకసారి కారు మొత్తం చూపిస్తాను. ఒక డ్రై క్లీనింగ్ ఒకటి చేయించుకోవాలా. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ అయితే చేయండి. ఒకసారి మాట్లాడు, వీడియో తీస్తున్నాను మాట్లాడు ఫ్రెండ్స్. ఒకసారి చేసి మాట్లాడు ఫ్రెండ్స్. చూడొచ్చండి ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. అలాగే హెడ్ ల్యాంప్ చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా 80% హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి. అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే ఫాగ్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే వచ్చేయమను ఆవు బోలో. అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్లయితే ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి, చూడొచ్చు. అలాగే రైట్లో లెఫ్ట్లో ఉన్నటువంటి ఎక్కడ ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా 70-80% టైర్స్ అయితే ఉన్నాయి. అలాగే ఎలైవీల్ చూడండి, కొత్త ఎలైవీల్ ఎలా ఉంటుందో అలా ఉంది. ఒరిజినల్ పెయింట్తో ఉందండి ఎలైవీల్. చాలా అంటే చాలా జెన్యున్గా ఉంది. కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే చూడొచ్చు, 100కి దాదాపుగా 70-80% టైర్లు ఉన్నాయి. ప్రస్తుతానికి టైర్లు మార్పించుకోవాల్సిన అవసరం లేదు. ఎలైవీల్ చూడొచ్చు, సీల్ కారు ఎలైవీల్ ఎలా ఉంటుందో అలా ఉంది. అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూవింగ్, అలాగే కార్ యొక్క బ్యాక్ వ్యూవింగ్ చూసుకున్నట్లయితే 2 టెయిల్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు, బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే డీఫాగర్ కూడా అయితే ఉందండి. అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి. అలాగే కార్ యొక్క రైట్ సైడ్ వీవింగ్ అనేది చూపిస్తున్నాను, చూడొచ్చండి. కార్ యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. అలాగే టైర్స్ విషయానికి వస్తే 70-80% టైర్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడే సర్వీసింగ్ చేపించి తీసుకొచ్చానండి, చూడొచ్చు. అలాగే కార్ యొక్క రైట్ సైడ్ వీవింగ్ చూడొచ్చు, చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. చిన్నది ఇదొకటే ఉంది కారు మొత్తం మీద, ఇదొకటి ఉంది. ఇది కూడా చేపించి ఇచ్చేటట్టుగా నేను మాట్లాడతాను. అలాగే 70-80% టైర్లు అయితే ఉన్నాయి, చూడొచ్చు ఎలైవీలు ఎంత నీట్గా ఉందో. అలాగే కారు యొక్క రైట్ సైడ్ వీవింగ్, అలాగే ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే 4 పవర్ విండోస్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి. అలాగే మిర్రర్ కంట్రోల్స్ కూడా మంచి వర్కింగ్లో ఉన్నాయి. సీట్ కవర్స్ దాదాపుగా 100కి 80-90% ఉన్నాయి. కాకపోతే ఒక్కసారి ఇంటీరియర్ అనేది క్లీనింగ్ చేయించుకోవాల్సి ఉంటుంది, డ్రై క్లీనింగ్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే 2010 కూడా ఒక్కసారే ఇంటీరియర్ క్లీనింగ్ అనేది చేయించుకున్నారంట ఓనర్ గారు. అలాగే ఒకసారి చూడొచ్చండి, ఒకసారి సింగిల్ సెల్ఫ్లో ఈ కారు స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తాను. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది, ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. స్టీరింగ్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి, స్టీరింగ్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు, చూడొచ్చు. చాలా అంటే చాలా స్మూత్గా 2000తో తిప్పేటట్టుగా అయితే ఉంది స్టీరింగ్ అయితే. అలాగే హార్న్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి. మిర్రర్ స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి. అలాగే మీరు స్టీరింగ్కే 2010 ఇప్పుడు కొత్త కార్లకు ఇప్పుడు ఇచ్చే కొన్ని కార్లకు ఇప్పుడు వస్తున్నాయండి, దాదాపుగా 2010 ఈ కార్కి గేర్ షిఫ్టింగ్ పెడల్స్ అనేది మీరు మాన్యువల్గా కూడా గేర్ కూడా షిఫ్టింగ్ చేసుకోవచ్చు, చూడొచ్చు. మైనస్ అలాగే ప్లస్ గేర్ షిఫ్టింగ్ పెడల్స్ అంటారు వీటిని, హ్యాండ్ స్టీరింగ్ గేర్ షిఫ్టింగ్ పెడల్స్ అనమాట, ఇవి కూడా ఉన్నాయి. అలాగే రీడింగ్ చూడొచ్చు ఒకసారి, 59,000
82 కిలోమీటర్లు అయితే తిరిగింది, 59682 కిలోమీటర్లు తిరిగింది. జెన్యూన్ రీడింగ్ క్లస్టర్ లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదండి. అలాగే సేఫ్టీ పరంగా డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్ లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. కొత్త కారు ఇంటీరియర్ లుక్ ఎలా ఉంటుందో అలా ఉంది చూడొచ్చు. అలాగే ఏసీ కూడా చిల్ ఏసీ మంచి వర్కింగ్ లో ఉంది. అలాగే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో అయితే ఉందండి. ఒక్కసారి మీరు ఈ కార్ ఎవరన్నా కొనుక్కుంటే టచ్ స్క్రీన్ వేపించుకోండి, చాలా అంటే చాలా బాగుంటది. దాదాపుగా 11 ఇంచుల టచ్ స్క్రీన్ అయితే ఈ కార్కి అయితే వచ్చిందండి, బిగ్ స్క్రీన్ అయితే వస్తుంది. అలాగే చూసుకున్నట్లయితే ఆటోమేటిక్ కార్ అండి. చూడొచ్చు మోడ్స్ చూసుకున్నట్లయితే పార్కింగ్ మోడ్, రివర్స్ మోడ్, అలాగే న్యూట్రల్, అలాగే డ్రైవ్ మోడ్, అలాగే స్పోర్ట్స్ మోడ్ కూడా ఈ కార్కి అయితే ఉందండి. కో డ్రైవర్ సైడ్ సీటు 100కి దాదాపుగా 90 నుంచి 90% అయితే ఉంది. 2010లో కార్తో వచ్చినటువంటి సీట్ కవర్స్. రూఫ్ చూడండి, ఒకసారి సీల్ రూఫ్ ఎలా ఉంటుందో ఈ కార్ రూఫ్ అయితే అలా ఉందండి. అలాగే ఒకసారి వెనకాలకి వెళ్దాం. వెనకాల సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా చూడొచ్చు 90% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. అలాగే మీకు హామ్ రెస్ట్ కూడా అయితే ఉందండి. 2010లో వచ్చినటువంటి బుక్లెట్స్ కూడా ఇచ్చేసిండు. మీరు వీడియోలో చూపించుకోను అంత కాబట్టి కార్ అని మొత్తం కూడా 2010లో వచ్చిన బుక్లెట్స్ కూడా అంతే ఉన్నాయండి కార్కి. అసలు వాడింది కూడా ఈ కార్ని అయితే యూజ్ చేసింది కూడా అంతగా అయితే లేదు. మన స్టేట్లలో ఇట్లా యూజ్ చేసే వాళ్ళు అయితే ఎవరు ఉండదండి. చూడండి కార్తో వచ్చినటువంటి కార్ కొత్తలో ఉన్నటువంటి బుక్లెట్స్ కూడా అంతే ఉన్నాయి. చూడొచ్చు నీట్గా ఉంది ఎక్కడికక్కడి కారు కూడా. అలాగే మీకు బాటిల్ హోల్డర్ కూడా అయితే ఉంది. అలాగే ఒకసారి డిక్కీ ఓపెన్ చేయి అభి. డిక్కీ చూసుకున్నట్లయితే బూట్ యొక్క స్పేసు చాలా స్పేసియస్గా అయితే ఉంటుందండి. చూడొచ్చు బూట్ యొక్క స్పేస్ అనేది చాలా స్పేసియస్గా అయితే ఉంటుంది. బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు, ఎక్కడ బాడీకి ఎటువంటి రష్ట్ అయితే రాలేదు. ఒకసారి చూడొచ్చండి మొత్తం కంపెనీ పేస్టింగ్తో ఉందండి, ఎక్కడికక్కడికి చూడొచ్చు జెన్యున్గా అయితే ఉంది. అలాగే స్టెప్నీ టైర్ వచ్చేసి ఒక 60 నుంచి 70% ఉంది. అలాగే టూల్ కిట్ కూడా చూడొచ్చండి. అలాగే ఒకసారి యాప్రాన్ చూసుకున్నట్లయితే రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది, లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్తో ఉంది. అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఇంజన్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. అలాగే అంబ్రాన్ కంపెనీ బ్యాటరీ కొత్తదైతే ఉంది. ఒకసారి ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తాను. ఒకసారి స్టార్ట్ చేయాలి. సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి. ఒకసారి ఎక్సలైట్ ఇయ్యాలి. ఇంజన్ ఆఫ్ అవి ఒకసారి. ఒకసారి స్టార్ట్ చేయాలి. సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి. అలాగే 2010లో వచ్చినటువంటి బానెట్ మొత్తం లేబుల్స్తో అయితే ఉంది. చూడొచ్చు మొత్తం కూడా కంపెనీ లేబుల్స్తో అయితే ఉంది. అలాగే ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్, రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. 1 రూపీ అంటే 1 రూపీ కూడా పెట్టుబడి అయితే ఈ కార్కి అయితే లేదండి. కారు చాలా అంటే చాలా నీట్గా ఉంది. ఆటోమేటిక్ కారు అందులో, మళ్ళీ ఆటోమేటిక్ కారు, గేర్లు వేసే ఇబ్బంది కూడా ఉండదు. డ్రైవర్లో పెట్టుకొని హ్యాపీగా 800 కిలోమీటర్లు అయినా హ్యాపీగా అయితే వెళ్ళిపోవచ్చండి. 320,000 రూపాయలు చెప్తున్నారు. ఫిక్స్డ్ రేట్ కాదు, కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. 2010 59,000 తిరిగింది. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది, 2 తాళాలు అయితే ఉన్నాయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ మున్నాని బాయ్, జై హింద్.